మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, నేను వచ్చిన నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగల ఫ్రెండ్స్. హాయ్ హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో కంటిన్యూగా మోర్ దెన్ 1.5 ఇయర్ నుంచి ఒక్క రైల్వే కోసం టార్గెట్ ప్లాన్ చేసుకున్నాం. ఎన్సిఆర్టీ కంటెంట్ అంటూ మనం బిగినింగ్ నుండి ఇప్పటి వరకు ఓన్లీ ఎన్సిఆర్టీ కంటెంటే మన యూట్యూబ్ ఛానల్లో లభ్యం అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. నంబర్ ఆఫ్ వీడియోస్ మంత్లీ 30 వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తుందంటే, ఈ 1.5 ఇయర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలాగే రిమైన్ సబ్జెక్ట్ నుంచి ఎన్ని వీడియోస్ వచ్చి ఉంటాయి చూడండి, ఊహించండి. అలాగే 1 మంత్ నుండి లాస్ట్ మంత్ నుండి మార్నింగ్ 11:00 ఎన్టీపీసీ, అలాగే ఈవినింగ్ 6:00 గ్రూప్ డి ఎగ్జామినేషన్ డైలీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్యార్థి తమ తమ కోరిక ఏదైతే ఉందో, తన ఒక ఆశయం ఏదైతే ఉందో, ఆశయాన్ని చేరుకోవాలి. ఈ 2025లో ఉద్యోగం సాధించాలనే దృఢమైన సంకల్పంలో మా వంతుగా మేము సపోర్ట్ అందించాలని మేము తీసుకున్నటువంటి దృఢమైనటువంటి సంకల్పం. మరి అలాగే ఈ వీడియోలో మీకు పరిచయం చేయడానికి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, అర్థమెటిక్ అనేది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. గ్రూప్ డి అనే టార్గెట్ జాబ్ ప్రతి ఒక్క పర్సన్కి ఉంది. అయితే మెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి అర్థమెటిక్ రీజన్ నుంచి మంచి మార్క్స్ వస్తాయి కాబట్టి వారు జనరల్ అవేర్నెస్ పైన ప్రత్యేక దృష్టి చూపించరు. సైన్స్ నుంచి కొన్ని టాపిక్స్తో దృష్టి చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్కి సైన్స్ మ్యాథ్స్ మీద మంచి అవగాహన ఉంటుంది కాబట్టి ఎక్కువ జాబ్స్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి రీజనింగ్ అలాగే జనరల్ అవేర్నెస్ కూడా ఉంది, ఎవరు ఒక ఐడియా అవ్వాలి. కానీ అర్థమెటిక్ అనేది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ వీడియోలో నేను ఏం తెలియపరుస్తున్నానంటే, ఐఎమ్ నాట్ అర్థమెటిక్ ఫ్యాకల్టీ టు టీచ్ ఎలాబరేట్లీ, బట్ ఐ కెన్ సే ద వే ఆఫ్ ఏ లెర్నింగ్ అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్. సో ఎలా చదివితే అర్థమెటిక్ నుండి మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయవచ్చు, ఉన్నటువంటి సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్కి ప్రాధాన్యత ఇవ్వాలి, 2018లో జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామినేషన్లో ఏ టాపిక్ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, 2022లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఏ టాపిక్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరిగింది, ఏ టాపిక్ నుండి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు ఏ టాపిక్ ప్రయారిటీ ఇవ్వగలుగుతాడు, మనం ఎలా చదివితే మన ఒక విలువైన సమయాన్ని దానిపైన ఉపయోగించగలిగితే ఎక్కువ మార్క్స్ రానున్న ఎగ్జామినేషన్లో మనం పొందొచ్చు. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కొన్ని చాప్టర్లో డిఫికల్టీస్ ఉంటాయి. సో అటువంటి డిఫికల్ట్ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి తనకు ఒక అవగాహన ఉంటే, ఏ చాప్టర్ పైన తను ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ చాప్టర్ని పైన ఎక్కువ దృష్టి సారించాలి, ఎలా చదివితే తను ఎక్కువ మార్క్స్ తీసుకురావడానికి తనకి అవకాశం, ఒక దారి దిశ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అందుకోసమే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది యూటిలైజబుల్ వీడియో అవుతుంది కాబట్టి దయ్యుంచి వీడియో బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మేము ప్రాధాన్యపడి మా వంతుగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, వీడియో కొంతమంది షేర్ చేస్తే అందరికి యూటిలైజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ ఆన్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కాస్త సమయం ఉంది మీ దగ్గర ఉంటే కొంతమందికి షేర్ చేయండి, అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, మనం ఏమన్నాం, అర్థమెటిక్ నుండి టాపిక్ వైజ్ మార్క్స్ వెయిటేజ్. మరి అర్థమెటిక్ నుంచి మనం ఏం ఇస్తున్నాం, మరి ఉన్నటువంటి దాదాపు 20 to 30 టాపిక్స్ అండి. ఈ 20 to 30 టాపిక్స్లో ముఖ్యంగా ఎన్ని టాపిక్స్ నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే, మ్యాక్సిమం ఒక ఇయర్ మొత్తం పైన చూస్తే ఈ 20 to 30 టాపిక్స్ నుంచి ఒక 14 నుంచి 15 చాప్టర్ నుంచి క్వశ్చన్స్ మాత్రమే వస్తున్నాయి. ఓకే, ఈ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ ఈ టాపిక్ 14 నుంచి 18. నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, 2018 పేపర్ అలాగే 2022లో జరిగినటువంటి గ్రూప్ డి పేపర్స్ అన్ని చూసి అనలిసిస్, అలాగే కేవలం గ్రూప్ డి కాదు 2018 నుంచి 2023-22 వరకు జరిగినటువంటి టెక్నీషియన్, అలాగే ఎన్టీపీసీ, అలాగే ఆర్పిఎఫ్, గ్రూప్ డి, అలాగే జేఈ, ఇటువంటి క్వశ్చన్ పేపర్ అన్ని చూసినప్పటికీ కూడా ఒక సంపూర్ణమైన అవగాహన
ప్రశ్న వచ్చింది, ఏ టాపిక్ ప్రాధాన్యత ఇవ్వస్తున్నారు? ఒకైతే ఇక్కడ గమనించాలి ఏంటంటే, ఎన్టీపీసీకి ఎగ్జామ్ వచ్చేటప్పుడు ఒక చాప్టర్ పైన ప్రాధాన్యత ఇస్తున్నాడు, గ్రూప్ డికి వెళ్ళేటప్పుడు ఇంకో చాప్టర్ పైన, టెక్నీషియన్ గ్రేడ్ 3కి వెళ్ళేటప్పుడు ఇంకొక చాప్టర్ పైన, 1కి వెళ్ళేటప్పుడు ఇంకో చాప్టర్ పైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క ఎగ్జామ్ లో ఒక్కొక్క చాప్టర్ పైన ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకోసం మన గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి చూసారు కదా, టాపిక్స్ ఉన్నటువంటి ఆ టాపిక్స్ లో మనకి ఎన్ని టాపిక్స్ సంపూర్ణంగా వచ్చు, ఏవి రాదు, వచ్చే టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, రాని టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఈ సమయంలో నేను ఎన్ని టాపిక్స్, ఇంకా మనకి ఎగ్జామ్ డేట్ ఇంకా ఉంది కాబట్టి, సమయం చాలా ఉంది కాబట్టి, ఈ టైంలో ఆ టాపిక్స్ పైన ఫోకస్ చేస్తే నేను మార్క్స్ సొంతం చేయగలుగుతాననే దృఢమైనటువంటి నమ్మకం మీలో ఏర్పరచుకోవడానికి ఈ అద్భుతమైనటువంటి వీడియో నేను చేస్తున్నాను. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన పియర్ అకాడమీ నుండి ఓన్లీ రైల్వే కోసం మేము ద బెస్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగిందండి గ్రూప్ డికి. ఏంటి సార్ ఈ బెస్ట్ కోర్స్ అంటే, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్, ఈ మూడు కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు, బేసిక్ నాలెడ్జ్ నుంచి అండర్స్టాండ్ సింపుల్ నుంచి కాంప్లెక్స్ వరకు ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చేసి వీడియోస్ పొందుపరచడం జరిగింది. అలాగే సైన్స్కి వచ్చేటప్పుడు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి ఏఎస్టీస్ క్లాస్ వైజ్, ఏఎస్టీస్ లెసన్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మార్కెట్లో ఎక్కడ దొరకదండి ఎన్సీఆర్టీ, మేము ఒక్కరు మాత్రమే అందించాం, రైల్వే కోసమని సపరేట్గా కోర్సు డిజైన్ చేయడం జరిగింది పిఆర్ అకాడమీ నుంచి. అలాగే వీటితో పాటు త్వరలో మెటీరియల్ కూడా అప్లోడ్ చేయబోతున్నాం. మరి 1 lakh bits ఇస్తున్నాయి. ఈ 1 lakh bits ఏం వస్తుంది సార్ అంటే, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ వస్తున్నాయి, చాప్టర్ వైజ్ ఎన్సెట్ బిట్స్ వస్తున్నాయి, చాప్టర్ వైజ్ పివైక్యూ, ఆ పివైక్యూకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నియర్లీ 40,000 పివైక్యూస్ ఇస్తున్నాం, మొత్తం పైన 100,000 వరకు బిట్స్ అందిస్తున్నాం. ఎందుకు సార్ ఇంత తప్పించి మీరు ఇవన్నీ డిజైన్ చేశారంటే, విద్యార్థి ఒక్కసారి పిఆర్ అకాడమీకి అడుగు పెట్టిన తర్వాత సంపూర్ణమైన మెటీరియల్ ఎక్కడ అందాలి, ఆ విద్యార్థికి కావాల్సిన సమగ్రమైనటువంటి కంటెంట్ ఆ కోదగ్గర దొరికితే తను అనుకున్నటువంటి దిశానిర్దేశకి ఈజీగా వెళ్ళగలుగుతారనేసి మా యొక్క ఆలోచన. సో రైట్, మరి ఇప్పటి వరకు క్లియర్గా విన్నారు కాబట్టి వీడియోలోనికి వెళ్దాం. మరి గ్రూప్ డికి మనకి టోటల్గా 100 marks ఎగ్జామ్ ఉంటుంది రైట్, అందరికీ తెలుసు. సో ఈ వీడియోలో మనం ఏం చెప్తామంటే, ఓన్లీ మ్యాథమెటిక్స్ ఐ మీన్ అర్థమెటిక్ నుంచి 25 questions వస్తాయి, 25 marks అనేసి ఉంటుంది. మనకి 100 questions ఉంటుంది కానీ 1.5 hours మార్క్స్ జరుగుతుంది, ఎగ్జామ్ జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ మైనస్ ఏంటంటే టైం మేనేజ్మెంట్, ఉన్నటువంటి సమయం తక్కువ, క్వశ్చన్స్ ఎక్కువ, దాంట్లో అర్థమెటిక్ రీజనింగ్ ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సమయం అనేది కొంత కిల్లింగ్ అవుతుంది కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది ఇక్కడ క్లియర్గా నేర్చుకోవాలి. సో దానికి టైం మేనేజ్మెంట్ క్లియర్గా నేర్చుకోవాలంటే మనకి కావాల్సింది ఏంటంటే, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేపులో అది వస్తుంది. దానికి మేమైతే 100,000 వరకు అందిస్తున్నాం రైట్. చూడండి గ్రూప్ డికి అర్థమెటిక్ టోటల్ గా 25 marks రైట్. ఈ 25 marks లో సింప్లిఫికేషన్ నుంచి నేను ఈ పేపర్ ఎప్పుడంటే 2018 and 2022 జరిగినటువంటి ఈ 2 years లో జరిగినటువంటి పేపర్స్ అన్నిను తీసుకొని ఈ అనలిస్ట్ చేయడం జరిగింది. సో ఈ సింప్లిఫికేషన్ నుంచి 2022లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి తెలుసండి, ఈ సింప్లిఫికేషన్ నుంచి ఒకే ఒక చాప్టర్ నుంచి 231 questions ఇచ్చాడు. జరిగినటువంటి టోటల్ షిఫ్ట్ లో మనకి 25 questions రావాలి అంటే టోటల్ జరిగినటువంటి షిఫ్ట్లలో 230 questions ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్కి 3 నుంచి 4 questions వచ్చే అవకాశం ఉంది. అంటే ఈచ్ క్వశ్చన్ కేరీస్ 1 mark కాబట్టి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ 2 marks అండి. దీని నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి తెలుసండి, ప్రాఫిట్ అండ్ లాస్ 115 questions. అది ఎన్టీపీసీకి వెళ్ళాడు, దీని వెయిటేజ్ మారిపోతుంది. నంబర్ సిస్టమ్ నుంచి 85 questions ఇచ్చాడు, ఖచ్చితంగా 2 questions వచ్చే అవకాశం ఉంటుంది. ఏజ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి తెలుసండి, 83 questions వచ్చాయండి. సో ఎక్కడ కూడా మ్యాక్సిమం 2 questions వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎనీ షిఫ్ట్, అది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఏ షిఫ్ట్ అయినా ఇలాగే క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 77 questions వచ్చాయండి. అంటే ప్రతి షిఫ్ట్ లో మ్యాక్సిమం 2 questions ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రేసి అండ్ ప్రొఫెషన్ ఇక్కడ 58 questions వచ్చాయండి, 22 marks వస్తాయి. టైమ్ అండ్ వర్క్
టైమ్ అండ్ వర్క్ నుంచి 49 క్వశ్చన్స్ వచ్చాయండి. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 47 క్వశ్చన్, మాక్సిమం ఇక్కడ కూడా 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. డిస్కౌంట్ నుంచి 35 క్వశ్చన్స్ వచ్చాయండి. వీటి నుంచి డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 1 మార్క్, పర్సంటేజ్ నుంచి 1 మార్క్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 మార్క్, యావరేజ్ నుంచి 1 మార్క్, పైప్ అండ్ సిస్టమ్స్ 1 మార్క్. అంటే ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ పక్క, ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా 2. అంటే కొన్ని చాప్టర్లో సమ్ టైమ్స్ ఏం చేస్తారు మారుతున్నాయి, కొన్ని చాప్టర్లో అంటే మినిమం ఒక క్వశ్చన్ కాం పర్ఫెక్ట్ 2 క్వశ్చన్ వరకు ఇవ్వచ్చు. ఒకవేళ 2 క్వశ్చన్ ఈ చాప్టర్లో ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు ఈ చాప్టర్లో 3 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలా లేదంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇవ్వచ్చు, ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, 3 మార్క్స్. సో ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం పక్క, 1 or 2 క్వశ్చన్ ఇటు అటు అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి మనకి 24 మార్క్స్ కి అయితే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్, పార్ట్నర్షిప్, మిక్స్చర్ అండ్ అలిగేషన్ ఇది జరిగినటువంటి అన్ని షిప్లలో, ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది, మొత్తం జరిగిన షిప్లో 11 క్వశ్చన్స్ మాత్రమే రావడం జరిగింది. అంటే కొన్ని షిప్లో ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్స్ కూడా ఇవ్వలేరు. పార్ట్నర్షిప్ ఉంది చూడండి, ఈ పార్ట్నర్షిప్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే ఇక్కడ కూడా 11 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి, అంతకన్నా మరి ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వలేదు. మీరు మిక్స్చర్ అండ్ అలిగేషన్ నుంచి 4 క్వశ్చన్స్ మాత్రం, 2022లో జరిగిన నంబర్ ఆఫ్ షిఫ్ట్ లో కేవలం 4 క్వశ్చన్స్. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ నుంచి 3 క్వశ్చన్స్, కావాలని క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చెక్ చేసుకోండి, అంతకంటే క్వశ్చన్స్ ఇవ్వలేదు. సో ఈ క్వశ్చన్స్ కి ఇలా మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని క్వశ్చన్, 34 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సింపుల్ ఇంట్రెస్ట్ 34 క్వశ్చన్స్ వచ్చాయి. పర్సంటేజ్ నుంచి 34 క్వశ్చన్స్ వచ్చాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, 29 రావడం జరిగింది. అలాగే యావరేజ్ నుంచి 28, పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి 22 క్వశ్చన్స్ వచ్చాయి. ఇలా మొత్తం పైన నియర్లీ 1000 క్వశ్చన్, 900 సంథింగ్ వస్తుంది. సో టోటల్ 956, ఓకేనండి, టోటల్ గా 956 క్వశ్చన్స్ అన్ని కూడా కొన్ని మిస్సిలియన్స్ లో ఉంటాయి. సో 1000 క్వశ్చన్ వరకు, నియర్లీ 1000 క్వశ్చన్ వరకు ఏ టాపిక్ నుంచి వచ్చాయి 2022లో నేను తీసుకున్నా. అలాగే 2019 2018 కూడా రాస్తా అవుతుంది, కానీ టైం టేకింగ్ ఎక్కువ అనేసి నేను రాయట్లే. సో అకార్డింగ్ టు ది 2022లో, సార్ ఈ క్వశ్చన్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా, ఎస్, నేను ఈ క్వశ్చన్స్ అన్ని కూడా PYQs ఏవైతే ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇవే కాదు, టెక్ గ్రేడ్ 1 కానీ, గ్రేడ్ 3 కానీ, గ్రేడ్ 1 and 3, అలాగే ALP, అలాగే RPF, అలాగే NTPC, ఓకేనండి, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిఫికేషన్ ఉంది. సో ఈ చాప్టర్లో సింప్లిఫికేషన్లో కేవలం మనం గ్రూప్ డి క్వశ్చన్ మాట్లాడితే 231, అదే NTPC, అలాగే RPF, ALP, టెక్నీషియన్ మాట్లాడితే 800-900 క్వశ్చన్స్ ఒక చాప్టర్ నుంచి వస్తాయి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హౌ టు ప్రిపేర్ అర్థమెటింగ్ అనేది, నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ పై ప్రాధాన్యత ఇవ్వాలి, ఎలా చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తుంది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హౌ టు ప్రిపేర్ అనేటప్పుడు ఇప్పుడు చెప్పాను కదా, మన సింప్లిఫికేషన్ అనే టాపిక్ మనం తీసుకుంటాం. సో మనం తీసుకుంది సింప్లిఫికేషన్. మరి సింప్లిఫికేషన్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఎలా మనం చదవాలి? సో సింప్లిఫికేషన్ లో ఉన్నటువంటి, మీరు మా దగ్గర కోర్సు తీసుకున్నారా, వేరే ఒకరి దగ్గర తీసుకున్నారా, వేరే వేరే ప్లాట్ఫామ్లు తీసుకున్నారా, లేదా ప్రెసెంట్ ఆఫ్లైన్ లో క్లాసులు చదువుతున్నారా, ఆల్రెడీ కోచింగ్ లో ఆన్ గోయింగ్ లో ఉందా, రూమ్ లో చదువుతున్నారా, ఎక్కడైనా నో ప్రాబ్లం మిత్రమా, మీరు చదవడమే కావాలి, మీకు సబ్జెక్ట్ పైన పరిపూర్ణమైన అవగాహన నేర్చుకోవడమే నాకు కావాలి, కానీ చదివే విధానం, ప్రిపేర్ అయ్యే విధానం కొంచెం మార్పులు చేస్తే మీ గమనము, మీ గమ్యము సులభం అవుతుంది, మరి సుఖమయం అవుతుంది, హార్డ్ వర్క్ అనేది తగ్గుతుంది, స్మార్ట్ వర్క్ అనేది పెరుగుతుంది. సో అన్ని సందర్భంలో మనం హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, కొన్ని సందర్భంలో మనం స్మార్ట్ వర్క్ కూడా చేయాలి, రైట్? సో ఇప్పుడు సింప్లిఫికేషన్ అన్నాం, మరి సింప్లిఫికేషన్ లో ఉన్నటువంటి ఆల్ వీడియోస్, మీరు ఆన్లైన్ అయితే మీ దగ్గర ఎవరి దగ్గర కోర్సు ఉన్నా మొత్తం వీడియోస్ అన్ని చూడండి, అక్కడ ఉన్న ఫార్ములాస్, మోడల్స్, ముఖ్యంగా మనం గమనించాల్సింది ఫార్ములాస్ ప్లస్ మోడల్స్,
సో ఫార్ములాస్ మోడల్స్ అన్ని గమనించిన తర్వాత ఈ చాప్టర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మా అకాడమీలో మేమేం చేస్తున్నామంటే ఈ చాప్టర్ సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని సింప్లిఫికేషన్ లో స్టెప్ బై స్టెప్ మోడల్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయించి టోటల్ గా ఫార్ములాతో పాటు మోడల్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయించి ఏపీ అప్లోడ్ చేయడం జరిగింది. అన్ని మోడల్ అయిన తర్వాత ఆ చాప్టర్ కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రాక్టీస్ బిట్ సార్ మ్యాథ్స్ కి ఏదైనా సో అందరికీ తెలుసు అగర్వాల్ బుక్ అయితే బాగుంటుంది. ఓకే మీ దగ్గర ఉంటే అగర్వాల్ లేదు అంటే మీకు నచ్చింది నేను ఇదే చదవండి ఈ కోర్స్ తీసుకొని నేను మాట్లాడలే, మీకు నచ్చిన ప్లాట్ఫామ్ కోర్స్ తీసుకోండి చదవడమే నాకు కావాలి, మీరు ఉద్యోగం సంపాదించడమే నాకు కావాలి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆన్ దట్. నా దగ్గర కోర్స్ బాగుంటుంది అద్భుతం ఉంటుంది మాయాజాలం ఇది, మీరు మా కోర్స్ తీసేసుకుంటే ఉద్యోగం వచ్చేసి సో సో ఐ డోంట్ లైక్ సచ్ ఎ వే. బట్ హోప్ ఇస్ దేర్ ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ కంటెంట్ అయితే ఇస్తున్నాము కాబట్టి తీసుకొని నాది ఈ సంవత్సరం నాదే ఈ సంవత్సరంలో ఉద్యోగం నాదే అనే భావనతో మీరు చదివితే yes there is a chance to gain a post. 2025 లో RRB గ్రూప్ D కి సంబంధించినటువంటి పోస్ట్ నాది అనే దృఢమైనటువంటి సంకల్పం ఉంటే ఎస్ పోయర్ అకాడమీ ఎప్పుడు కూడా మిమ్మల్ని మీకు మీ వెంట ఉంటూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంది. రైట్, మరి ప్రాక్టీస్ బిట్స్ చేసిన తర్వాత ఈ చాప్టర్ వైజ్ ఏదైతే ఉందో చాప్టర్ వైజ్ PYQ చేయండి. చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ చేయాలండి, ఎక్కడ కూడా చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ చాప్టర్ వైజ్ ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత PYQ చేయాలండి. ఎప్పుడైతే ప్రాక్టీస్ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేశారో తర్వాత PYQ, ఈ PYQ చేసేటప్పుడు మీరు గమనించాల్సింది ఇక్కడ మూడు విషయాలు. ఇక్కడ ఏ లెవెల్లో డిఫికల్ట్ లెవెల్ వస్తుంది, ఎలా ఈజీ లెవెల్ వస్తుంది, ఏ అప్లికేషన్ రూపంలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు, టైం మేనేజ్మెంట్కి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మరి మోడరేట్లో క్వశ్చన్స్ పేపర్ ఎలా ఉంటుంది, ఇవి మీరు క్వశ్చన్స్ గమనించాలి. ఏ క్వశ్చన్ ఏ డెప్త్లు అడుగుతున్నాడు, ఎంతవరకు అడుగుతున్నాడు, ఎంత దాంట్లో ఉన్న డిఫికల్ట్నెస్ ఏంటి ఉంది అనేసి ఇవి PYQ చేసేటప్పుడు మీరు గమనించగలిగారంటే ఈ రెండు ఎప్పుడైతే మీరు పెర్ఫెక్ట్ అయ్యారో ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్స్ మీరు రాయబోయే ఎగ్జామినేషన్లో ఏదైతే ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్స్ ఉందో అవన్నీ మీరు 100%. ఎందుకంటే ఎక్కడే నేను చెప్పాను కదా 800 to 900 వరకు క్వశ్చన్స్ ఒక సింప్లిఫికేషన్ నుంచి మీరు PYQ ప్రాక్టీస్ చేస్తే మిత్రమా ఇంకేమైనా ఉంటుందా? ఒక చాప్టర్ నుంచి కంప్లీట్ ఫార్ములా మోడల్స్ అన్ని చూసిన తర్వాత 800 to 900 ప్రాక్టీస్ బిట్స్ కానీ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా నేను చాప్టర్ వైజ్ వదిలేసాను, ఎందుకు ప్రాక్టీస్ కింద అది వస్తుంది కాబట్టి. ఓన్లీ PYQ అన్ని క్వశ్చన్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే రానున్న ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్ ఎంత డిఫికల్ట్ అడగని, ఎంత డెప్త్లు అడగని, ఏ కాన్సెప్ట్లు అడగని, మీరు నాన్ మ్యాథ్సా మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండా ఇవన్నీ కాదు, ఎగ్జాక్ట్ ఆన్సర్ షార్ప్గా స్పాట్గా ఆన్ ది స్పాట్ ఆన్సర్ మీరు డిసైడ్ చేసి సమయాన్ని కూడా వృధా చేయకుండా ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతారు. ఇది అయితే ప్రిపరేషన్ ప్లానింగ్ లో ప్రిపరేషన్ విధానంలో మార్పు చెంది కొంచెం ముందుకెళ్తే ఎలా చదివితే ఎక్కువ సమయాన్ని కేటాయించాలి, మీరు చదివిన విధానం ఇంకేమైనా ఉంటే తక్కువ సమయంలో అయితే నవేడేస్ అందరూ కూడా షార్ట్ కట్ ని ఎక్కువ నమ్ముతున్నారు. సో షార్ట్ కట్ మంచిదే గుర్తుంచుకోవడానికి, కానీ కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత షార్ట్ కట్ ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. సో ప్రిపరేషన్ విధానం ఎలా చేస్తే అది ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్ అవనివ్వండి, ఎంత కఠినకరమైనటువంటి సబ్జెక్ట్ అవ్వండి, మీ చింతకి చేరుతుంది, మీరు ఖచ్చితంగా మార్క్స్ పొందుతారు. సో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు అనేది మీకు పరిపూర్ణమైన అవగాహన వచ్చింది. మీ యొక్క విలువైన సమయానికి ఏ టాపిక్ పైన ఎక్కువ కేటాయించాలి, ఇప్పుడు మీ ఏ టాపిక్ పైన బలమైనటువంటి నాలెడ్జ్ ఉంది, ఏ టాపిక్ అయితే బలహీనత ఉందో దీన్ని కంపేర్ చేసి సమయాన్ని యూటిలైజ్ చేసి ఆ బలహీనతని బలంగా మార్చగలిగితే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాను. ఓకే, ఇటువంటి ఇంకొక ప్రతి ఒక్క సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ మార్క్స్ మీ ముందుకు నేనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు వస్తాను. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి మన PR అకాడమీ ట్రస్ట్ చేసి ముందుకెళ్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి నా వంతుగా నేను సర్వీసెస్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది. కానీ మీ నుండి నేను కోరుకున్నది ప్రతి ఒక్క వీడియో వస్తుంటే ఆ వచ్చే వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది షేర్ చేస్తుంటారు ఆశిస్తూ నేను మళ్ళీ అర్త్ రీజనింగ్ అనే వీడియోతో పాటు మళ్ళీ కలుగుతాను. ఐ హోప్ యు అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.